అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రకాశం జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ రాజకీయంలో అయితే ఇటీవల కాలంలో మార్పులు చేర్పులు అభ్యర్థుల విషయంలో కూడా గందరగోళ వాతావరణం నెలకొంది. గందరగోళ వాతావరణం కూడా ప్రకాశం జిల్లా కేంద్రమైన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంకి చేరింది. ఇటీవల నేపథ్య కాలంలో కూడా ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వస్తున్నారనే నేపథ్యంలో కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో పెద్ద దుమారం రేగుతుంది. అది నిరూపేతం చేస్తూ కూడా ఇప్పుడు ఫ్లెక్సీల వివాదం అయితే తెర మీదకి రావడం జరిగింది. పార్టీ కార్యాలయానికి దగ్గరలో ఉన్న ఫ్లెక్సీలు చించడం, అదేవిధంగా ఆ ప్లేస్లోనే బాలినేని శ్రీనివాసరెడ్డి కొత్త ఫ్లెక్సీలు వెళ్ళడం కూడా పెద్ద సమస్యగా ఉంది. దానిపై మనంతో మాట్లాడేదాని కోసం ఉన్నారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఆరు మాట్లాడి అడిగి తెలుసుకుంటారు. చెప్పండి, ఫ్లెక్సీల వివాదం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి నిలుస్తుంది. ఫ్లెక్సీల విషయం అనేది తెలియదు, చినిగిపోయి ఉండవచ్చు, అది వేరే. ఇప్పుడు ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంపీని గెలిపించే బాధ్యత మాది. ఇంకంతకంటే ఎక్కువ నేను చెప్పను. కాదు 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 కాదండి కాదు, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తినిపిస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఓన్లీ రీజనల్ కోఆర్డినేటర్ ఉంది. వచ్చిన నేపథ్యంలో ఫ్లెక్సీలు అయితే చించలేదు, చినిగిపోయి లేదు, చించారు కొత్త పోయి వచ్చినాయి అదే ప్లేస్లో. అవన్నీ మాకు తెలియదు, ఎవరు గాలికి వచ్చి పోయి ఉండొచ్చు, అంతేగాని చింపినారనేది మీరు అడగొద్దు. అది చించారు సార్, అదే అది గాలి అదే. మొత్తానికైతే కూడా ఫ్లెక్సీల వివాదం అయితే మటుకు ఎవరు నోరు మెదిపోయే విషయం అయితే కూడా ఎవరు లేరు. ఎవరు కాళ్ళు కూడా ఈ ఫ్లెక్సీల విషయానికి అయితే దూరంగా ఉన్నారు. ముఖ్యంగా అయితే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఉన్నటువంటి జంకే వెంకటరెడ్డి కూడా ఈ ఫ్లెక్సీల విషయం అయితే తెలియదు. ఇంకా పూర్తిగా అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా ఖరారు కలదు, కేవలం సమన్వయకర్తగా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. విడియం జిల్లా లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా.